అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మరణించడంలో పోలీసుల వైఫల్యం ఉందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఎస్పీ పక్కీరప్ప తెలిపారు. చిన్నారిని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు బైక్ మీద వచ్చారని అన్నారు. పోలీసులను హాస్పిటల్కి దారి అడిగే అప్పుడు వాళ్ళు వెళ్లిపోయారని స్పష్టం చేశారు. చిన్నారి హాస్పిటల్కి వెళ్లిన తర్వాత మరణించిందని చెప్పారు. పోలీసులపై లేనిపోని దుష్ప్రచారం చేయకూడదని ఎస్పీ అన్నారు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని తెలిపారు. సో నిన్న ఘటన జరిగిన తర్వాత నిజంగా మాకు కూడా బాధ కలిగింది. పోలీసు చేయడం వల్ల నిజంగా చిన్నారి చనిపోయిందా? ఎందుకంటే మాకు కూడా చిన్న వయసు పిల్లలు ఉన్నారు, బాగా బాధ కలిగింది. పోలీసు ఒక ప్రాణం నిజంగా పోయిందని లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టాము. అన్ని సీసీటీవీ ఎన్ రూటు, కాల్ డేటా అనాలిసిస్. ఎందుకంటే పోలీసులు మేము అబద్ధం చెప్పలేము, ఎవరు చెప్పాలన్నా టెక్నికల్ ఎవిడెన్స్లో చెప్పాలి తప్ప మేము ఆపలేదామని చెప్పలేము. ఆధారం లేకుండా ఉంటే నేను చెప్పేవాడిని కాదు. మేము నా తల్లిదండ్రులని చిన్నారులతో సహా హాస్పిటల్ మార్గ మధ్యలో ఎక్కడ ఆపలేదని చెప్పడానికి బలమైన కారణంతో సహా ఇప్పుడు చెప్తున్నాం. కారణాలు మీరు సీసీటీవీ చూస్తున్నారు. ఎలా స్టార్ట్ అయింది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు 6 గంటల సమయానికి చిన్నారికి ఫిట్స్ మొదలవుతుంది. యాజ్ పర్ డాక్టర్స్ హిస్టరీ షీట్, డాక్టర్ రాసిన ఒక ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా 6 గంటలకి మొదలైతే 6-10 గంటల సమయానికి చెర్లోపల్లి నుంచి తల్లి, తండ్రి మరియు చిన్నారి 2 వీలర్లు బయలుదేరతారు. మంత్రి గారి ఇంటి సమీపంలో ఉన్న బ్రహ్మయ్య గుడి పోలీస్ చెక్ పోస్ట్, అది మేము బ్యారికేడింగ్ పెట్టాము, అది చెక్ పోస్ట్ అని పిలిపిస్తాము. 6:36కి ఎంట్రీ అయినారు. కళ్యాణదుర్గం టౌన్లోకి 6:40, అంటే మంత్రి గారి ఇంటి నుంచి కళ్యాణదుర్గం రావడం 4 నిమిషాల సమయం, అంటే అవుట్స్కట్స్లో ఉంటుంది, 4 నిమిషాలు. కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి ఎంట్రన్స్ అయిన సమయం 6:48, ఎంట్రీ అయిన సమయం. ఆర్డీటీ ఓపీ విభాగంలో నమోదు చేసిన సమయం 6:50 PM. ఆర్డీటీ ఆసుపత్రిలో చిన్నారి చనిపోయిన సమయం 7:18 PM యాజ్ పర్ డాక్టర్స్ రిపోర్ట్. తర్వాత 20 కిలోమీటర్ దూరము ఆయన స్వస్థలం నుంచి ఆర్డీటీ హాస్పిటల్కి 20 కిలోమీటర్ దూరంని 38 నిమిషాలు తీసుకున్నారు. 2 వీలర్ 20 కిలోమీటర్ల దూరంలో 38 నిమిషాలు ప్రయాణించి హాస్పిటల్కి చేరారు. సో ఎక్కడైనా పోలీసులు 20 నిమిషాలు 15 నిమిషాలు ఆపితే చెప్పండి, అది కూడా దీంట్లో కలుపుతాం. 38 నిమిషాలు 20 కిలోమీటర్లు పల్లెటూరు దారి, హైవే కాదు, నేషనల్ హైవే కాదు, 2 వీలర్. సో ఇది వాస్తవం అండి. మేము ఇక్కడ చెప్పేది ఏమంటే మొదటిగా సీసీటీవీలకి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. ఎందుకంటే సీసీటీవీ లేకుండా ఉంటే మేము ఎవరికి కూడా వాస్తవం చెప్పడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే నమ్మట్లేదు. వాస్తవం ఎస్పీ చెప్తున్నారా, ఎస్ఐ చెప్తున్నారా, సిఐ స్థాయి ఆఫీసర్స్ చెప్తున్నారా, ఎవరు చెప్పినా నమ్మకం పోయింది. కారణాలు అది మీకే తెలుసు. కానీ వాస్తవం చెప్పాలంటే జనరల్గా ఒక ఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ చెప్పాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నాలజికల్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చెప్పగలుగుతాం తప్ప అది చెప్పే వరకు మేము కొంచెం సైలెంట్గా ఉంటాం. మీడియాలో మొదటిగా మమ్మల్ని కూడా అడిగారు, నేను కరెక్ట్గా చెప్పాను, ఎక్కడ కూడా మనం ఆపలేదని. మేము చెప్పిన దానికి ఇప్పుడు ఆధారంతో సహా మీ ముందు వచ్చాము. సో కొత్త నుంచి మేము చెప్పాలనుకున్నాము, కానీ కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదానికి సమయం పడుతుంది. ఈ సీసీటీవీ కలెక్ట్ చేయడంలో, కాల్ డేటా అనాలిసిస్ చేయడంలో, తర్వాత ఇవన్నీ. తర్వాత అదే పైకి అని మీరు ఎలా చెప్తున్నారంటే ఆ తల్లి తండ్రి వేసుకున్న డ్రెస్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన దగ్గర ఫోటోలు ఉన్నాయి. అదే డ్రెస్తో సేమ్ బండితో వస్తున్న ఇంటి నుంచి బయలుదేరింది. తర్వాత సాయంత్రం ధర్నా చేస్తున్నప్పుడు ప్రెస్లో మాట్లాడింది. ఆ రెడ్ కలర్ డ్రెస్లో చిన్నారిని పట్టుకొచ్చింది. ఇవన్నీ సాక్ష్యాధారంతో మేము ముందు చెప్తాం, విత్ వెహికల్ అంటాం. సో ఇవి లోతుగా విచారణ చేపట్టి సాంకేతిక ఆధారంతో సహా మీ ముందు ఈ ఘటన గురించి జరిగిన ఒక వివరణని ఇస్తున్నాము. సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ పబ్లిక్, ఎక్కువ సంఖ్యలో సీసీటీవీ పెట్టుకోండి. పోలీసులు చాలా పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి సమయం వచ్చినప్పుడు మాకు బాగా సహాయం ఉంటుంది. సీసీటీవీ దయచేసి పెట్టుకోండి. ఎవరు అబద్ధం చెప్పినా సీసీటీవీ అబద్ధం చెప్పదు. సో దయచేసి అందరూ సీసీటీవీ పెట్టుకోవాలని ప్రజల్ని మేము చెప్పలేము. వాస్తవాన్ని మీ ముందు మేము చెప్తున్నాము. సో ఇది వాస్తవం. వాస్తవంకి ఇంకోరి ఏమో ఉండొచ్చు, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, అది ప్రజలకి లెఫ్ట్ ద విజ్డమ్ ఆఫ్ ది పబ్లిక్. సో ఇది వాస్తవం, మనం చెప్పేది ఏమైనా ఇది వాస్తవం. సో రాజకీయ వ్యక్తులు రాజకీయంగా ఏదైనా మాట్లాడవచ్చు, ఒక పార్టీ వాళ్ళు ఒక విధంగా, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడవచ్చు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్స్గా మేము ప్రజల ముందు వాస్తవ సంగతులు నిజ నిజాలు చెప్తున్నాం. పాప బాధితులు అంటే ఇప్పుడే చిన్నారి చనిపోయి బాగా బాధపడుతున్నారు. ఏదో మిస్గైడ్ చేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే 7:18 PM చిన్నారి చనిపోతే 8:15 వరకు బాడీ తీసుకోపోకుండా అంబులెన్స్ అరేంజ్ చేసినా మాకు అంబులెన్స్ వద్దని చెప్పి ఆ బాడీతో వచ్చి మళ్ళీ ధర్నా చేశారంటే దయచేసి వాళ్ళ అమాయకులు ఎవరో మిస్గైడ్ చేసి ఉంటారు. మేమైతే ఎవరి మీద కేసు కట్టట్లేదు. ఉంటే కామన్గా సొసైటీలు అన్నీ ఉంటాయి. కొంతమంది తెలియకుండా చేసిన, ఉదాహరణకి మనము కేసు కట్టి ఎవరిని హెరాస్మెంట్ చేయము. పోలీసులు ఇది కామన్ అనమాట. అలిగేషన్లో దాన్ని మనము దాన్ని ప్రూవ్ చేయడము, డిస్ప్రూవ్ చేయడము ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అనమాట. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వన్ సైడ్, మధ్యాహ్నం తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది. కాబట్టి దయచేసి బ్యాలెన్స్గా రెండు సైడ్లు విన్నాయి. అది మేము చెప్పలేము. ఇది పార్ట్ ఆఫ్ డ్యూటీ అండి. బదనాం అనేది మనం చెప్పలేము. ఒక పోలీసుల మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు, తర్వాత మనం ఆరోపణను వాస్తవాన్ని తెలియచెప్పడం ఇట్స్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అండి. ఇది ఆరోపణలని చెప్పలేము. పోలీస్ వ్యవస్థ మీద చేస్తున్న ఒక ఇదేని కూడా మనం చెప్పలేము.